I am Bharati from Sri Tally Tutorials in Telugu YouTube channel. Ee roju video lo nenu how to export reports Tally Frame to Excel. How to export reports in Tally Frame. Ela export cheyalo explain chestanu. Manamu Tally Frame nunchi mottham data ni reports ni Tally Frame nunchi manam Excel format ki export cheskovachu. Adi ela export cheyalo explain chestanu. So how to export reports to Tally Frame to Excel format. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మనం ప్రిపేర్ చేసిన రిపోర్ట్స్ అన్ని మనం ఎక్స్పోర్ట్ చేసి వాటిని ఆడిటర్కి మనం పంపించాలి. సో ఈ రిపోర్ట్స్ అన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆన్లైన్ కోర్సెస్లో టాలీ ఈఆర్పీ 9, టాలీ ఫ్రైమ్, టాలీ ప్లస్ జిఎస్టీ, జిఎస్టీ రిటర్న్స్, టీడీఎస్, బేసిక్ ఎక్సెల్, అడ్వాన్స్ ఎక్సెల్, హెచ్డిఎంఎల్ టాపిక్ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫుల్ కోర్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైనా కోర్సు నేర్చుకోవాలన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా నా నెంబర్ ఇక్కడ ఇచ్చాను, ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే ఈమెయిల్ ఐడి కి మెయిల్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు టాలీ ఫ్రైమ్ లో నేను ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నానండి. అన్ని రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకొని ఉండా నేను, అంటే డే బుక్, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్, అన్ని బుక్స్ ప్రిపేర్ చేసుకొని ఉంటాను. ఇప్పుడు ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సపోజ్ ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్ అనేది ఎక్స్పోర్ట్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఓపెన్ చేసుకోండి బ్యాలెన్స్ షీటు. ఇక్కడ మనకి హారిజాంటల్ బార్లో ఎక్స్పోర్ట్ బటన్ ఉంది, ఇది క్లిక్ చేయొచ్చు. షార్ట్కట్కి ఆల్ట్ ఈ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి చాలా డిస్ప్లే అవుతాయి ఆప్షన్స్. కరెంటు అంటే కరెంట్ రిపోర్ట్ మాత్రమే మీరు ఎక్స్పోర్ట్ చేయాలా, అదర్ రిపోర్ట్స్ కావాలా, లేకపోతే మాస్టర్స్ ఎక్స్పోర్ట్ చేయాలా, ట్రాన్సాక్షన్స్ ఎక్స్పోర్ట్ చేయాలా, కాన్ఫిగరేషన్ చేసుకోవాలా అని వస్తుంది. సపోజ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేయండి. కాన్ఫిగరేషన్ అంటే జర్నల్ ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది. సో కాన్ఫిగరేషన్ అవసరం లేదు మనకి. సో ఎక్స్పోర్ట్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు కరెంట్ తీసుకుంటాను, నేను కరెంట్ తీసుకుంటాను. ఇక్కడ మళ్ళీ మనకి కాన్ఫిగరు సెండ్ అని వస్తుంది, కాన్ఫిగర్ క్లిక్ చేయండి. కాన్ఫిగర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఏమి చేంజెస్ చేయని అవసరం ఉండదండి, జస్ట్ మూవ్ ఆన్ చేయండి. సో యారో కీస్తో మూవ్ ఆన్ చేయండి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫైల్ ఫార్మేట్ మాత్రమే చేంజెస్ చేసుకోవాలి. సో ఫైల్ ఫార్మేట్ అనేది మనం చేంజెస్ చేసుకోవాలి. ఫైల్ ఫార్మేట్ అనేది మనకి ఏ ఫైల్ ఫార్మేట్ కావాలో తీసుకోవాలి. అంటే మీకు ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఫార్మేట్ కావాలా, సో లేకపోతే ఏ ఫార్మేట్ కావాలి అని మీరు తీసుకోవాలి. ఇక్కడ ఫైల్ ఫార్మేట్కి వచ్చే కొద్దికి మనకి చాలా ఫైల్ ఫార్మేట్స్ కనిపిస్తాయి. అంటే ఎక్స్ఎంఎల్ ఫార్మేట్ కావాలా, పీడిఎఫ్ ఫార్మేట్ కావాలా అని మీరు ఎక్సెల్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ ఫైల్ ఫార్మేట్స్. అంటే మీరు ఫైల్ అనేది ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేయాలా, హెచ్డిఎంఎల్ వైజ్ ఎక్స్పోర్ట్ చేయాలా, జేపీఈజీ ఫైల్ కావాలా, పీడిఎఫ్ ఫైల్ కావాలా, ఎక్స్ఎంఎల్ ఫైల్ కావాలా అని మనం ఎక్సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్సెల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకేమి చేంజ్ అయ్యబాకండి. సో ఇప్పుడు కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఈ స్క్రీన్ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు సెండ్ బటన్ క్లిక్ చేయండి. సెండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా చూడండి మన ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అయింది. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేసాం. చూడండి, క్లియర్ ఫార్మేట్ ఉంది కదా, మన కంపెనీ నేము, బ్యాలెన్స్ షీట్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, లైబిలిటీస్, అసెట్స్, డెబిట్ అండ్ క్రెడిట్ అమౌంట్ టాలీ అయింది కదా. సో ఇలా మనము ఎవ్రీ రిపోర్టు టాలీ ఫ్రైమ్ నుంచి ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను లెడ్జర్ బుక్స్ ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏ రిపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి, ట్రయల్ బ్యాలెన్సా, డే బుక్కా, క్యాష్ ఫ్లోనా, ఫండ్ ఫ్లోనా, ఏ స్టేట్మెంట్ కావాలో ఓపెన్ చేసుకోండి. అకౌంట్ బుక్స్లో నేను సేల్స్ రిజిస్టర్ అనేది ఎక్స్పోర్ట్ చేయాలి. సేల్స్ రిజిస్టర్ తీసుకోండి. ఏ మంత్ రిజిస్టర్ ఎక్స్పోర్ట్ చేయాలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ మంత్ రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఎక్స్పోర్ట్ బటన్ కరెంటు. సో ఇప్పుడు ఏ కాన్ఫిగర్ ఏమి చేయని అవసరం లేదు, మనకు అన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి. సెండ్ క్లిక్ చేయండి. సో సెండ్ క్లిక్ చేసిన వెంటనే మనకి సేల్స్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, సో శ్రీ ట్యుటోరియల్స్ కంపెనీ యొక్క సేల్స్ రిజిస్టర్ అనేది డిస్ప్లే అయ్యింది. డేటు, పర్టికులర్స్, వోచర్ టైపు, అమౌంట్ కూడా డిస్ప్లే అయింది. సో ఇలా మనము పర్చేస్ రిపోర్ట్ కావాలన్నా, లెడ్జర్ బుక్స్ కావాలన్నా, నెక్స్ట్ ఏ రిపోర్ట్స్ కావాలన్నా మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.
మీకు ఏ బుక్స్ కావాలో ఓపెన్ చేసుకోండి. సపోజ్ నేను లెడ్జర్ బుక్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. లెడ్జర్ బుక్స్ ఓపెన్ చేయండి. మీకు ఏ కంపెనీ యొక్క లెడ్జర్ బుక్స్ కావాలి? సపోజ్ నేను డెల్ లిమిటెడ్ యొక్క లెడ్జర్ బుక్స్ నేను ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ మీరు పీరియడ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అండి, ఏ పీరియడ్ బుక్స్ మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అని. ఇప్పుడు మీరు ఇది డీటెయిల్డ్ ఫామ్లో ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే డీటెయిల్డ్ బటన్ ప్రెస్ చేయాలి. డీటెయిల్డ్ బటన్ యొక్క షార్ట్కట్కి ఏమంటే ఆల్ట్ F1 ప్రెస్ చేశారంటే డీటెయిల్డ్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ బటన్ అనేది ప్రెస్ చేయండి, కరెంట్ తీసుకోండి. సో ఈ కాన్ఫిగరేషన్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే చాలు, మిగతా అంతా కరెక్ట్గా ఉంటుంది. సెండ్ క్లిక్ చేయండి. సో మీరు సెండ్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా సో మన ఫైల్ అనేది ఓపెన్ అయింది. చూడండి, డీటెయిల్డ్ ఫామ్లో ఉంది. ఇప్పుడు మనం ఎంత అమౌంట్కి పర్చేస్ చేసాము, సిజిఎస్టీ అమౌంట్ ఎంత, ఎస్జిఎస్టీ అమౌంట్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత, సో పేమెంట్ ఎంత. చూడండి, టోటల్ అమౌంట్స్ క్లియర్గా మనకి డిస్ప్లే అవుతున్నాయి, బ్యాలెన్స్ ఎంత ఉంది అని. సో టోటల్ పర్చేస్ చేసింది 2,69,370. మనకి రిసీవ్ అయింది 1,00,000. ఇంకా 1,69,370 డిఫరెన్స్ ఉంది. ఇలా ప్రతి ఒక్క డేటాని మనము టాలీ ఫ్రైమ్ నుంచి ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఏ లెడ్జర్ కావాలన్నా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్చేజ్ రిజిస్టర్ ఎక్స్పోర్ట్ చేయాలంటే కూడా సేమ్ మెథడ్ ఫాలో అవుతాం. ఏ మంత్ కావాలా, సో సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ బటన్ ప్రెస్ చేయండి, కరెంట్ బటన్ తీసుకోండి, సెండ్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా సెండ్ అయిపోతుందా? సో సెండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఫైల్ని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ని మనం ఆడిటర్కి పంపించాలి అంటే మన మెయిల్ ఐడి, మన మెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి ఆడిటర్ మెయిల్ ఐడికి ఈ ఫైల్ని అటాచ్ చేసి వాళ్ళకి పంపించవచ్చు మనం. సో ఇలా మనం ప్రతి ఒక్క రిపోర్టు టాలీ టు ఎక్సెల్కి మనము ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ సో ఇన్వెంటరీ బుక్స్ కావాలంటే కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. చూడండి, మీకు స్టాక్ గ్రూప్ సమరీ కావాలా, స్టాక్ ట్రాన్స్ఫర్ రిజిస్టర్ కావాలా, సో స్టాక్ ఐటమ్స్ కావాలా, సో స్టాక్ ఐటమ్స్లో ఏది కావాలి, మానిటర్స్ కావాలి, సో ఏ మంత్ డీటెయిల్స్ కావాలి మీకు. చూడండి, ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇలా మనం ఎవ్రీ రిపోర్టు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఎక్స్పోర్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకి సపోజ్ నేను ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తాను. సపోజ్ అదర్స్ తీసుకుంటా ఏమేమి డిస్ప్లే అవుతాయో, ఎక్స్పాండ్ ఆల్ అంటే శాలరీ పేమెంట్ అవన్నీ వస్తాయి, మనకు అవసరం లేదు ఇది. సో నెక్స్ట్ మాస్టర్స్ తీసుకుంటాను. మాస్టర్స్ అంటే లెడ్జర్స్ అన్నీ. ఇక్కడ ఫార్మేట్ కాన్ఫిగర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఫైల్ ఫార్మేట్ XML ఉంది మనకి. సో లెడ్జర్ బుక్స్ అన్నీ ఫార్మేట్ అవుతాయి. మనం ఇప్పుడు ఏది క్లిక్ చేసాము, మాస్టర్స్ క్లిక్ చేస్తే మాస్టర్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి. కాన్ఫిగర్ క్లిక్ చేసుకుందాము. కాన్ఫిగర్లో మనం ఏం చేంజ్ చేయాలి, ఇప్పుడు ఫార్మేట్ చేంజ్ చేయాలి, XML కావాలా అని వస్తుంది. సో ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ చేద్దాం, దీన్ని సెండ్ క్లిక్ చేద్దాం. సో చూడండి, ఈరోజు డేట్ అంతా మనకి 26th కదా, 26th డేట్కి ఆటోమేటిక్గా చూడండి XML డాక్యుమెంట్ అనేది మాస్టర్స్ అన్ని కాపీ అయిపోయాయి ఇక్కడికి. ఇలా XML ఫార్మేట్లో కూడా మనము ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఏమేమి మెథడ్స్ ఉన్నాయో చూద్దాం. ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్స్ కూడా మనకి XML ఫార్మేట్లోనే ఎక్స్పోర్ట్ అవుతాయి. సో ఇప్పుడు సెండ్ క్లిక్ చేయండి. సో సెండ్ క్లిక్ చేసిన వెంటనే మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఈరోజు డేట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్స్ అనేవి కాపీ అయిపోయాయి, XML ఫార్మేట్లోనే ఉంటుంది, ఇది టెక్స్ట్లో ఓపెన్ అవ్వదు. సో ఇలా మనము మాస్టర్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఇది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎక్స్పోర్ట్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. Keep watching. Thank you for watching.